हेलो एवरीवन, वेलकम टू माय चैनल कुन्नी सिंपल वुमन। वीडियो वच्चेसि लास्ट साटर्डे अंटे 26th सितंबर। आ रोज मॉर्निंग नुंचि नाइट वरकु फुल वर्षं पड़तूने उंदि। एट लास्ट फाइनल गा मेमु वेल्तुन्नाम यूएसए कि। इप्पुडु प्रेजेंट अयिते अन्नि फ्लाइट्स तिरगट्लेदु, अंदरिकी तेलुसु। स्पेशल फ्लाइट्स अंटे वंदे मातरम मिशन द्वारा कोई एवाक्युएशन फ्लाइट्स रन चेस्तुन्नार। इप्पुडु प्रेजेंट अयिते 6th फेज आफ् वंदे मातरम एवाक्युएशन फ्लाइट्स रन अवुतुन्नाय। ई षेड्यूल वच्चेसि सेप्टेंबर 1st नुंचि अक्टोबर 23rd वरकु ई षेड्यूल रन अवुतुंदि। నాకు తెలిసి వీక్లీ 5 డేస్ ఈ ఫ్లైట్స్ రన్ అవుతున్నాయి యూఎస్ఏకి, వేరే కంట్రీస్కి నాకు తెలియదు. యూఎస్ఏకి అయితే మీకు న్యూయార్క్, న్యూజెర్సీ, షికాగో, శాన్ ఫ్రాన్సిస్కో అనుకుంటా, ఈ స్టేట్స్కి మాత్రం రన్ అవుతున్నాయి. మేము వెళ్తున్నాము షికాగోకి ఫస్ట్. ఇక్కడ నాకు హైదరాబాద్లో ఫస్ట్, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, తర్వాత ఢిల్లీ నుంచి షికాగోకి ఫ్లైట్. హైదరాబాద్లో నాకు నైట్ 10:10కి ఫ్లైట్ అన్నమాట. సో మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ 6కి మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే నాకు ఎయిర్పోర్ట్కి 1 అవర్ జర్నీ పడుతుంది. అలాగే మనం బోర్డింగ్కి ఒక 3 అవర్స్ అన్నా ముందు ఎయిర్పోర్ట్లో మనం ఉండాలి. ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం, మా బ్యాగ్స్ అన్నీ చెక్ఇన్ చేసేసాం. అలాగే సెక్యూరిటీ చెక్, ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మాకు అలాట్ చేసిన గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చేసి నాకు ఒక ఫామ్ ఇచ్చారండి ఫిల్ చేయడానికి. అందులో మన పాస్పోర్ట్ డీటెయిల్స్, మన డెస్టినేషన్ అడ్రస్, ఇక్కడ లోకల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబరు, మన హెల్త్, ఈ రీసెంట్ టైమ్స్లో మనం ఏమైనా సిక్ అయ్యామా, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫామ్ ఒకటి నేను ఫిల్ చేశాను, అంతే. ఇంకా ఢిల్లీలో నాకేం స్పెషల్గా ఫామ్స్ ఏమి ఇవ్వలేదండి, ఇక్కడ ఒక ఫామ్ ఫిల్ చేశాను అంతే. ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, జనాలు ఎవ్వరూ లేరు. మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే, మనకు అంతకుముందు మన పేరెంట్స్ ఎవరైనా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తే, ఎవరైనా సరే, ఒక 100 రూపీస్ టికెట్ తీసుకొని వాళ్ళని కూడా లోపలికి అలో చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా అలో చేయట్లేదండి, కోవిడ్ నేపథ్యంలో అందరినీ అలో చేయట్లేదు. ఓన్లీ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళే లోపలికి అలో చేస్తారు, మిగతా వాళ్ళు ఆ పార్కింగ్ దగ్గర నుంచే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో అలాగే మా ఫాదర్ మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చేసి మాకు గేట్ నెంబర్ 32B ఇచ్చారండి. ఎక్కడికి, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సిన ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ. బట్ సడన్గా దాన్ని 34B గేట్కి మార్చేశారు. ఎవరైనా ఫస్ట్ టైం ఫ్లైట్ వెళ్తున్న వాళ్ళు కొంచెం ఈ గేట్ నెంబర్స్ చూసుకుంటూ ఉండండి, సడన్గా చేంజ్ అవుతూ ఉంటాయి. అనౌన్స్మెంట్ వింటూ ఉండాలి, అలాగే మానిటర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఫ్లైట్ బోర్డింగ్ అయిపోయింది, మేము ఎక్కేసాము. ఈ ఫ్లైట్స్లో ఏంటంటే మీకు మాస్క్, షీల్డ్, ఫేస్ షీల్డ్, శానిటైజర్ ఇస్తున్నారు. ఒకవేళ మీకు మిడిల్ సీట్ వస్తే కనుక ఈ డ్రెస్ ఉంటుంది కదా, పీపీ కిట్ అంటారు, అది కూడా ఇస్తున్నారు. సో ఫస్ట్ ఫ్లైట్లో మా బాబుకి నాకు పక్కపక్కన సీట్ రాలేదు, మిడిల్ సీట్స్ వచ్చాయి. బట్ మాకు మిడిల్ సీట్లో కూడా కూర్చోవాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే అటుపక్క ఇటుపక్క వాళ్ళు ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళే కూర్చున్నారు. అందుకని మేము పీపీ కిట్ కూడా వేసుకోలేదు. ఫస్ట్ ఫ్లైట్లో మాకు ఇచ్చిన ఫుడ్ ప్యాకెట్ అన్నమాట, ఇందులో స్నాక్స్ లాగా ఇచ్చారండి. ఒక బిస్కెట్, ఒక కర్రీ పఫ్, టాపిక్ అన్న డ్రింక్ ఒకటి, వాటర్ బాటిల్, అలాగే ఒక కర్రీ స్టఫ్ చేసిన చపాతి రోల్ లాగా ఇచ్చారు. ఇది ఫస్ట్ ఫ్లైట్లో మాకు ఇచ్చిన ఫుడ్. ఈ ఫస్ట్ ఫ్లైట్లో 1 అవర్ 40 మినిట్స్ అలా ఉందండి మాకు జర్నీ, అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒక 1 అవర్ 40 మినిట్స్. 12 o'clock కల్లా ఢిల్లీలో ల్యాండ్ అవ్వాల్సిన ఈ ఫ్లైట్ కొంచెం లేట్ అయ్యి 12:15 కల్లాగా ల్యాండ్ అయిపోయింది. మళ్ళీ మాకు అక్కడ ఢిల్లీలో 2:20కి షికాగో ఫ్లైట్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇది. మేము ల్యాండ్ అయిన తర్వాత సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని మాకు 26B గేట్ నెంబర్ ఇచ్చారు, ఆ గేట్ దగ్గరికి వెళ్తున్నాము. సెక్యూరిటీ చెక్ దగ్గర నుంచి గేట్ కొంచెం దూరంగానే ఉంది, కొంచెం హడావిడిగానే వెళ్లాల్సి వచ్చింది. సెక్యూరిటీ చెక్ అంటే
మన దగ్గరున్న క్యారీ అండ్ బ్యాగ్స్ మనల్ని స్కాన్ చేస్తారండి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమున్నా సరే వాటన్నిటిని సపరేట్గా ఒక ట్రేలో తీసుకొని స్కాన్ చేస్తారు. అలాగే బాడీ స్కాన్ కూడా చేస్తారు, దాని సెక్యూరిటీ చెక్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ గేట్ అలాట్ చేసిన దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ చీరలలో వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ చికాగో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే. ఇక్కడ ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఫేస్ షీల్డ్, ఫేస్ మాస్క్ అండ్ శానిటైజర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందాక చెప్పినట్టుగా మిడిల్ సీట్ ఉన్న వాళ్ళకి ఆ డ్రెస్ ఏదైతే ఉందో పీపీ కిట్ని యూజ్ ఇస్తున్నారు. వాటిని కలెక్ట్ చేసుకోవడానికి నేను కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు మా సెకండ్ ఫ్లైట్కి ప్రయాణం స్టార్ట్ చేసాము, ఢిల్లీ నుంచి చికాగోకి. సో యుద్ధానికి సన్నద్ధం అయ్యాము, యుద్ధంలాగే ఉందండి. ఎందుకంటే సెకండ్ ఫ్లైటు చాలా లాంగ్ జర్నీ, 15 గంటలు కూర్చోవాలి, 15 అవర్స్. ఈ 15 అవర్స్ ఆ మాస్క్ వేసుకొని ఆ ఫేస్ షీల్డ్ వేసుకొని దేవుడా. చలో వెయిట్ వెయిట్ చలో ఇంకా ముందుకు పదా. 32 నంబర్ మంది, 32 32. సైడ్ పదా పద స్ట్రైట్ పదా. యా వెయిట్ వెయిట్ కన్నా 32K. ఫైనల్గా ఫ్లైట్ ఎక్కేసాం, మాకు అలాట్ చేసిన సీట్ దగ్గర కూడా వచ్చాము. లక్కీగా మాకు మిడిల్ సీట్లో ఎవరూ రాలేదు, అంటే బుక్ అవ్వలేదు అనుకుంటాను మా కోసమే. సో హ్యాపీగా మేమిద్దరమే 3 సీట్లని ఎంజాయ్ చేస్తూ పడుకుంటూ ఉన్నాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్క సీట్లో ఒక ఫుడ్ ప్యాకెట్ని ముందుగానే మనం వచ్చేటప్పటికి పెట్టేస్తున్నారు. దాంట్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక ఫ్రూట్ ఫ్లేవర్డ్ యోగర్ట్, యోగర్ట్ అంటే పెరుగు, అదొకటి. అలాగే ఇంకా వాటర్ బాటిల్, ఇది వచ్చేసి కట్టమిటా మిక్చర్ టైప్లో కొంచెం సాల్టీగా ఉంది. తర్వాత వచ్చేసి ఒక కప్ కేక్ అనుకోండి, స్వీట్ బన్ అనుకోండి. అలాగే యూనిబిక్ వాళ్ళది మల్టీగ్రెయిన్డ్ చాకో ఫ్లేవర్డ్ బార్ ఒకటి ఇచ్చారు, ఇదేదో బన్ టైప్ ఒకటి ఇచ్చేసారు. అలాగే ఇంకొక యూనిబిక్ బిస్కెట్ ఒకటి ఇచ్చారు, అలాగే మ్యాంగో జ్యూస్ ఒకటి, అలాగే వాటర్ బాటిల్. ఇది మాకు సెకండ్ ఫ్లైట్లో ఇచ్చిన స్నాక్ బాక్స్ అన్నమాట. వెళ్ళంగానే స్నాక్ టైప్ ఇచ్చారు, మన ఇష్టం ఎప్పుడైనా తినచ్చు అలా పెట్టేసారు, మీకు నచ్చినప్పుడు తినమని. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఆ వైట్ డ్రెస్లో ఉన్నవాళ్ళు ఎయిర్ హోస్టెస్ అన్నమాట. ఎంత కలర్ఫుల్గా కనిపించేవాళ్ళు, పాపం వాళ్ళు అసలు యూనిఫామ్ కూడా నాకు అర్థం కాలేదు. ఎయిర్ ఇండియా వాళ్ళది దిగిన తర్వాత నేను చూశాను, యుఎస్లో చూశాను వాళ్ళది, ఓ వీళ్ళు ఎయిర్ హోస్టెస్ అని. ఈవెన్ వాళ్ళ ఫేస్ కూడా నాకు క్లియర్గా అర్థం కాలేదండి, అంత ఫుల్ ప్యాక్డ్గా ఉన్నారు. తప్పదు ఉండాలి.
ఇక్కడ వచ్చేసి మా వాడు వాడి స్నాక్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఎందుకంటే పాపం ఫస్ట్ ఫ్లైట్లో ఇచ్చిన ఫుడ్ వాడు తినలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాంటర్స్ ఏవి మనకి అంటే అంతకుముందు మనకి నచ్చిన మూవీస్ అలా చూసుకోవడానికి ఉండేది, ఇప్పుడు అలా లేదండి. ఓన్లీ వాళ్ళ అనౌన్స్మెంట్స్కి మాత్రమే ఆ మానిటర్ని యూజ్ చేసుకోవాలి. ఇంకొకటి, మనకి బ్లాంకెట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయరు, బెటర్ మీరు క్యారీ చేయడం. వాళ్ళైతే ఇవ్వరండి, ఇవ్వకపోవడమే మంచిది. సో ఇక్కడ మాకు మా లంచ్ వచ్చేసింది. లంచ్లో వెజ్ నాన్ వెజ్ ఉందండి. వెజ్కి వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానో పలావ్ ఆ టైప్ ఇచ్చారు, దాంతోపాటు ఒక చపాతి. అలాగే నాన్ వెజ్లో చికెన్ బిర్యానీ అలాగే ఒక చపాతి. వీటితో పాటు కింద ఇంకో బాక్స్ ఉంది కదండి, అందులో మీకు పెరుగు చిన్న చిన్న స్మాల్ సైజ్ పిక్కిల్ ఒకటి, అలాగే పీనట్స్ ఫ్రైడ్ పీనట్స్ ఒకటి, కొంచెం సాల్ట్ పెప్పరు బటరు ఒక బన్ను స్పూన్ ఫోర్క్ ఇట్లాంటి స్టఫ్ అంత వాటర్ బాటిల్ అవన్నీ దాంట్లో ఇచ్చారు. ఫుడ్ అయితే బాగానే ఉందండి. ఫుడ్ వరకు అయితే మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదండి, హైజీనిక్గా ఉంది, మంచిగానే ఉంది. ఫుడ్ని ఎక్స్ట్రా క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు అన్నది నా ఒపీనియన్, ఎవరిష్టం వాళ్ళది. దెన్ మనం కొంచెం క్యారీ చేయాల్సినవి ఇప్పుడు అందరూ క్యారీ చేస్తూనే ఉన్నారు, శానిటైజర్స్ వెట్ వైప్స్ శానిటైజర్ స్ప్రేస్ ఇలాంటివన్నీ క్యారీ చేసుకోవచ్చు, వాళ్ళు ఏమి అబ్జెక్షన్ పెట్టట్లేదు. ఇక్కడ ఫైనల్గా మేము చికాగోలో ల్యాండ్ అవుతున్నాం. యాహూ 15 అవర్స్, దేవుడా దేవుడే కనిపించాడండి నాకైతే మాత్రం. సో ఇక్కడతో అయిపోలేదు, ఇక్కడతో ఫ్లైట్ జర్నీ మాత్రమే అయిపోయిందండి. మేము ఉండే ప్లేస్కి వెళ్ళడానికి ఇంకా 7 అవర్స్ జర్నీ చేయాలి మేము కార్లో. మా హస్బెండ్ వచ్చి పిక్ చేసుకుంటారు. ఆ నెక్స్ట్ జర్నీని నా నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.